వెండితెరపై అలరించే బాలీవుడ్ సెలబ్రిటీల లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కోట్ల రూపాయల ఆదాయం, నచ్చినటువంటి కాస్ట్లీ జీవితంతో పాటు ఏది కావాలనుకుంటే అది నిమిషాల్లో కాళ్ళ దగ్గరకు వస్తుంది. కార్లు, నచ్చిన ప్రాంతాలకు వీలు చిక్కినప్పుడల్లా టూర్లు వేస్తూ విలాసవంత జీవితాన్ని గడుపుతుంటారు. అయితే అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో వెనుకబడే ఉన్నారు అంటే అవును అనే చెప్పాలి. అప్పటి వరకు అదుర్స్ అనేలా ఫోటోలకు పోజులిస్తూ కనిపించిన వాళ్ళు తెల్లవారేసరికి ఏదో ఒక రోగాన పడి వార్తల్లోకి ఎక్కడం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది. మరి సెలెక్టెడ్ ఫుడ్ తింటూ నిత్యం జిమ్లలో కష్టపడే సెలబ్రిటీలు భయంకర రోగాల బారిన ఎందుకు పడుతున్నారు? దీని వెనక కారణమేంటి? అసలు వీటికి పరిష్కారం ఏంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక బాలీవుడ్ హీరోలకు అంటుకుంటున్న భయంకర రోగాలు, వాటికి కారణం, పరిష్కారం వంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన సంజయ్ దత్ ప్రస్తుతం కుటుంబంతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆయనకు క్యాన్సర్ సోకిందని, అది కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ 3వ దశలో ఉందని షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అంతకంటే ముందు తన తల్లి నర్గిస్ దత్ సైతం క్యాన్సర్ బారిన పడ్డారు. ఇక గతంలో మనీషా కొయిరాలా, యువరాజ్ సింగ్, సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్, అనురాగ్ బసు, ముంతాజ్, రాకేష్ రోషన్, లీసా రాయ్, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, ఫిరోజ్ ఖాన్, టామ్ బలిపీఠం వంటి వారు వివిధ క్యాన్సర్ల బారిన పడగా వారిలో కొంతమంది చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు మాత్రం క్యాన్సర్ చిక్కు వదిలించుకోలేక శ్వాస విడిచారు. ఇక వీరితో పాటు సైఫ్ అలీఖాన్ కు గుండెపోటు, హృతిక్ రోషన్ కు బ్రెయిన్ క్లాట్, అజయ్ దేవ్ గన్ కు భుజం వ్యాధి ఉన్నాయి. మరి డబ్బు కొలత లేకపోయినా డైటీషియన్ సలహా మేరకు ఎల్లప్పుడూ ఆహారం తీసుకుంటున్నా, ఏసీలో నివసిస్తూ బిస్లరీ నీరు త్రాగే వీరికి ఇంత భయంకర రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే హజమైన ఆహారాన్ని ఉపయోగించడం మానేశారు. కాస్ట్లీ మసాలాలు, ప్యాక్డ్ ఫుడ్స్, రంగులు చల్లిన హై కాస్ట్ ఆహార పదార్థాలపై ఉన్నటువంటి మోజు కారణంగా ఎంత శ్రమ పడినా జబ్బుల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. పాలు, పెరుగు, మజ్జిగ తినే గ్రామంలో వృద్ధులకి అదే జ్వరం మందులు లేకుండా నయమవుతుంది. వారికి చిన్న చిన్న సమస్యలను తట్టుకునే సహజ సిద్ధ ఆరోగ్యం ఉంటుంది. ప్రకృతిలో మైమేకమై శారీరక శ్రమతో దినచర్య ఉండేవారు దృఢంగా ఉంటారు. అంతేకాని ప్రతి చిన్న సమస్యకు మందులపై ఆధారపడరు. డబ్బు ఎల్లవేళలా ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కలిగించదు. కాబట్టి ప్రకృతి ఆహారాన్ని తీసుకుంటూ రోగాలను తరిమి కొట్టడం తప్పనిసరి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇర్రెగ్యులర్ సైకిల్స్తోని చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు. అండ్ ఈ సమస్య ఉన్నప్పుడు సంతానలేమి సమస్య మనకి వస్తుందా, అసలు పిల్లలు పుట్టరు